Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం చోద్యం? అవినాష్కు ఒక రూలు, రామోజీకి మరో రూల. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, సంస్థ ఎండి శైలజ విషయంలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉంది. మార్గదర్శి చీటింగ్ కేసులు కోర్టు విచారణలో ఉన్నప్పుడు రామోజీ శైలజ తప్పు చేశారని సిఐడి ఎలా నిర్ధారిస్తుంది? సిఐడి ఏడీజీ సంజయ్ మార్గదర్శి శాఖలను మూసేస్తామని చెప్పడం ఏంటని తమ్ముళ్ళు రెచ్చిపోయారు. మార్గదర్శి శాఖలను మూసేయాలా వద్దా అన్న విషయం తేల్చాల్సింది కోర్టే, కానీ సంజయ్ ఎవరంటూ నిలదీశారు. ఎల్లో మీడియాలో 10వ పేజీ మొత్తం మార్గదర్శికి మద్దతు, సంజయ్ వ్యతిరేక వార్తలతోనే నింపేశారు. మార్గదర్శికి మద్దతుగా పలువురితో మాట్లాడించడం, దానిని ప్రముఖంగా అచ్చేయడమనే ప్రక్రియను కొద్ది రోజులుగా రామోజీ నిరంతరం చేస్తున్నారు. మార్గదర్శికి ఎంతమందితో మద్దతుగా మాట్లాడించినా కోర్టు విచారణలో ఉపయోగపడదని రామోజీ మర్చిపోయినట్లున్నారు. కోర్టు చూసేది సంస్థ ఏర్పాటు నిర్వహణ చట్టం ప్రకారం జరుగుతోందా లేదా అని మాత్రమే. చందాదారుల సొమ్మును నిబంధనల ప్రకారమే ఉపయోగిస్తున్నారా లేదా దారి మళ్లించారా అని మాత్రమే. సాంకేతిక విషయాలను వదిలిపెట్టేసి మార్గదర్శిలో రామోజీ శైలజ ఎలాంటి తప్పులు చేయలేదని టీడీపీ నేతలు వర్లరామయ్య, ధూళిపాళ నరేంద్ర, వంగలపూడి అనిత, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు తీర్పిచ్చేశారు. మార్గదర్శి కేసులు కోర్టు విచారణలో ఉన్నప్పుడు సంజయ్ మీడియాతో ఎలా మాట్లాడతారని లా పాయింట్ లేవదీశారు. మరి ఇదే పాయింట్ అవినాష్ రెడ్డికి ఎందుకు వర్తించదు? వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా కోర్టు విచారణలోనే ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి సూత్రధారని, అవినాషే కీలక పాత్రధారని ఇదే ఎల్లో మీడియా తమ్ముళ్ళు ఎన్ని వందల సార్లు తీర్పులు చెప్పుంటారు. పైగా సిబిఐకి ప్యారలల్గా ఎల్లో మీడియా వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తోంది. సిఐడి విచారణలో రామోజీ ఏం మాట్లాడారనే విషయం బయటకు ఎలా లీక్ అయిందని తమ్ముళ్ళు అడగడమే విచిత్రంగా ఉంది. సిఐడి విచారణలో అవినాష్ మాటలను డైలాగ్ బై డైలాగ్ ఎల్లో మీడియా ఎన్నిసార్లు అచ్చేయలేదు? ఒకప్పుడు సిబిఐ విచారణలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారనే విషయాలను కూడా పేజీలకు పేజీలు రన్నింగ్ కామెంటరీలాగా ఎలా ప్రింట్ చేశారు? నీతులు చెప్పడానికేనా, ఆచరణకు కాదా?